అంశంలో 27 కేసులు నమోదు చేశామని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కేసులు ఇప్పటికే 5 అరెస్ట్ చేశాం, అయితే వాళ్ళు షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిందితుల దగ్గర నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కూడా తాము కలిసామన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రొడ్యూస్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్, కండిషనల్ బెయిల్ తీసుకుని వచ్చారు వాళ్ళు. మాకు ట్విట్టర్ ద్వారా తెలిసిన సమాచారం ఎక్కడి నుంచి ఇది, ఏ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మొత్తం స్ప్రెడ్ అయింది. మార్ఫింగ్ అనేది సైబర్ ఫోరెన్సిక్స్ ఇన్వాల్వ్ అవుతున్నాము. విల్ హావ్ టు ఫస్ట్ డూ దట్ అండ్ దెన్ విల్ అలర్ట్ దట్ ఫ్యాక్ట్. సి 27th ఆఫ్ ఏప్రిల్ హైదరాబాద్ పోలీస్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లైంట్ వాస్ గివెన్ బై బీజేపీ పార్టీ ఐ థింక్ ఫంక్షనరీస్. 26th నైట్ వాళ్ళు వచ్చారు. అయితే ఆ వీడియో ఇవ్వండి అన్నారు. అప్పుడు ఇంకా సోషల్ మీడియాలో రాలేదు కాబట్టి వీడియో ఇవ్వమంటే నెక్స్ట్ డే వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు. వాళ్ళు రాలేదు కానీ మనం మేము కేసు కట్టాము, ఎందుకంటే ఎలక్షన్ టైం ఉంది, కేసు కట్టాలి. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేస్తాము. కేసు కట్టిన తర్వాత ట్విట్టర్కి ఇమీడియట్గా మా డీసీపీ గారు, సైబర్ డీసీపీ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు. వారు ఇమీడియట్గా ట్విట్టర్ వాళ్ళ ఆఫీసర్ ద్వారా ట్విట్టర్కి రాశారు. ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోయింది కాబట్టి దే టేక్ టైం 72 అవర్స్ అయితే కానీ ఇవ్వమన్నారు. 72 అవర్స్ అయినాక మళ్ళీ ఫిర్యాదు చేశారు. బట్ చివరకు పట్టుబట్టి వాళ్ళు సాధించారు. అక్కడ నుంచి రిప్లై వచ్చారు. రిప్లైలో ఎస్ ఇక్కడ నుంచి మొదలైంది, ఇక్కడ ఇక్కడ ట్విట్టర్కి వచ్చింది, అక్కడ నుంచి స్ప్రెడ్ అయింది మొత్తం, మిగతా వైరల్ చేశారని వచ్చింది. దాని మీద అరెస్టులు 5 అరెస్టులు చేశారు. మేము ఢిల్లీ పోలీస్ వాళ్ళు నాకు తెలిసింది 28 రోజు బుక్ చేశారు వాళ్ళు. అంటే మరి ఇదే కంప్లైంటే వెళ్ళారా మాకు తెలియదు. ఇక మాకు అక్కడ 28 ఐటీ యాక్ట్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది కాబట్టి పెట్టవచ్చు, తప్పింది. కానీ నేనేమంటే సేమ్ కంటెంట్స్ కాబట్టి ఇప్పుడు మన అంటే ప్రయత్నం ఏంటంటే ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దాట్ అండ్ వీఆర్ ద కేసెస్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఐ థాట్ యూ లాస్ట్ దిస్ ఆల్సో కేసెస్ అండ్ ఇన్వెస్టిగేషన్. వీ హావ్ ఆల్రెడీ అరెస్టెడ్ 5 పీపుల్. ప్రొడ్యూస్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్, కండిషనల్ బెయిల్ తీసుకుని వచ్చారు వాళ్ళు. మాకు ట్విట్టర్ ద్వారా